subscribe now and press the bell icon. Never miss an update. ఎమ్మెల్యే అవ్వాలని కోరిక లక్ష్మ? ఎమ్మెల్యే అవ్వాలని కోరిక కాదు, ప్రజలకు సేవ చేయటంలో ఇది కూడా ఒక భాగం అని, ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఎక్కువగా మనం ప్రజల కోసం పనిచేయచ్చు అని చెప్పి. బీజేపీ పాలన మిగతా వాళ్ళతో పోలిస్తే కేంద్రంలో రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారని అధికార పక్షం, లేదు మేము ఇచ్చాము వీళ్ళు అవినీతి పాల్పడ్డారని, ఇవన్నీ ఎలక్షన్స్లో కొంతవరకు ప్రభావం చూపించే అంశాలు. ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఎంతవరకు విజయం మీద ధీమాత ఉన్నారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్కి బదులుగా స్పెషల్ ప్యాకేజీ తీసుకుని, ఈ ప్యాకేజీ చాలా చక్కటిదని చెప్పి తీర్మానం చేసి ధన్యవాదాలు తెలిపింది ఆయనే. అక్కడికి వెళ్ళి అరుణ్ జైట్లీ గారికి సన్మానం చేశారు, వెంకయ్యనాయుడు గారికి సన్మానం చేశారు, ఎంతో గొప్పగా వీళ్ళు చెప్పారు. అయితే సడన్గా మీడియా మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారు. కనుక చూసినట్టయితే ఆయన చాలా ప్లాన్డ్గా చేశాడు. ఇది ఆయనకు తెలుసు, నాలుగేళ్ల తర్వాత విడిపోవాలి. ఆయనకు సంబంధించిన డైరెక్ట్గా ఆయనకు సంబంధించినటువంటి ఛానల్ చూస్తే, ఏబిఎన్ ఛానల్ లాంటి వాళ్ళు చూస్తే, వాళ్ళు చేసే ప్రచారం చూడండి అని చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి అదే రకమైనటువంటి ప్రచారాన్ని చేసుకుంటూ వచ్చారు, గోబుల్స్ ప్రచారం చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇదంతా కూడా ఒక క్రమబద్ధంగా ఆయన యాక్చువల్గా ఈ శివాజీ కానీ ఈ చలసాని శ్రీనివాస్ కానీ వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అండి. ఇప్పుడు లాస్ట్ టైం ఎన్డీఏ గవర్నమెంట్లో వాజ్పేయి గారిని ఎంతో ఒత్తిడికి గురి చేశాడు ఈయన. అది చాలా స్నేహం ఉంటుంది వాజ్పేయి గారు అంటారు. స్నేహం అంటే ఇప్పుడు ఆ వృత్తిని కూడా తీసుకునేటువంటి ఆయన గర్లకంఠుడు లాంటి వాడు. ఆయన ఆ విషయాన్ని కూడా ఆయన దిగమింగి ఆయన ఆ రకంగా ఆయనతో చేశాడు. తప్ప ఈయన ఎంత దుర్మార్గం చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. మేము మాకు 1998లో ఈయన ఒక బకాసురుడు లాంటి వాడు, భస్మాసురుడు లాంటి వాడు, ఆయనతో కలిస్తే మొత్తం ఫినిష్. మా ఆ రకంగా మేము మొత్తం కూడా మళ్ళా జీరో. అంటే మీరు ఆయన బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు అధికార పక్షం గురించి, ప్రతిపక్షం కూడా ప్రత్యేక హోదా విషయంలో మిమ్మల్ని కార్నర్ చేసింది. చెబుతున్నా కదా, ఇవాళ ఎవరికైనా కానీ అవగాహన లోపం అండి. జగన్ కూడా అవగాహన లోపం అంటారు. జగన్ కేంటి, పవన్ కేంటి, ఇవాళ ప్రత్యేక హోదా మీద మాట్లాడే ఎవరికైనా సరే మీతో సహా ఒకవేళ మాట్లాడితే అవగాహన లోపం ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదాలో ఏముంది, ప్రత్యేక హోదా ఏ సంవత్సరం వచ్చింది, ప్రత్యేక హోదాలో ట్యాక్స్ హాలిడే ఉందా, 100% ట్యాక్స్ హాలిడే ఉందా, అదే మీరు ఏదైతే కాన్స్టిట్యూషన్ స్టేటస్ చేశారని చెప్తున్నారు కదా, మరి దాంట్లో 5 సంవత్సరాల్లో మేము ఇంత కేటాయిస్తున్నప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి ఎప్పుడైతే అది ఒప్పుకున్న తర్వాత ఎంత కేటాయింపులు చేశారు? ఒక ప్లాన్ అంతా కూడా సెట్ అయిపోయిన ప్లాన్. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు కూడా డిజైన్లు కూడా ఏం చేసుకోలేపారు. సరే ఏవో కాంట్రాక్ట్లు ఇచ్చేవి, నామినేషన్ ఇచ్చింది, డబ్బులు చాలా చేసుకున్నారు ఆయన. ఇవాళ దేశ రాజకీయాలు, ఒకప్పుడు శరద్ పవార్ గారి గురించి చెప్పేవారు, దేశ రాజకీయాల్ని శాసించేటువంటి డబ్బు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. వాళ్ళు మనం కూడా చూసాం, మన తెలంగాణ ఎలక్షన్లో కాంగ్రెస్కి 500 కోట్లు ఇచ్చారని చెప్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ రైల్వే జోన్ లాభదాయకమైన జోన్ ఇచ్చారు, రైల్వే జోన్ ఇచ్చారు కదండి, కమర్షియల్ గా వర్కౌట్ కానీ ఇచ్చారు. రైల్వే జోన్ కమర్షియల్ స్టేట్ పార్టీ స్టేట్ గవర్నమెంట్ కు వస్తుందండి, కమర్షియల్ గా ఏదైనా, నేను అడుగుతున్నాను, నేను రైల్వే జోన్ లో కమర్షియల్ గా ఏదైనా స్టేక్ ఉందా? ఈజ్ ద స్టేట్ గవర్నమెంట్ స్టేక్ హోల్డర్ ఇన్ ద రైల్వే? అనుకున్న డివిజన్స్ కేటాయింపుల్లో కానీ వివక్ష చూపించారు, అది అభివృద్ధికి నోచుకున్నటువంటి దాన్ని కట్టబెట్టారు. అది కూడా ఎన్నికల్లో భాగంగా మోడీ గారు వస్తున్నప్పుడు ప్రకటించారు. మరి దీని సమాధానం మనం ఒకటి చూడాలండి, ఎర్రన్నాయుడు గారు రైల్వే దానికి చైర్మన్ గా ఉన్నాడు పార్లమెంటరీ కమిటీకి, జోన్లు ఏర్పాటైనప్పుడు, అప్పుడు దేశంలో జోన్లు ఏర్పాటైనప్పుడు, అప్పుడు అంటే జనరల్గా కవరేజ్ ప్యాకేజ్ కాకపోయినా మినిమం అనేది అభ్యర్థి నామినేషన్ వేశారు, దాఖలు చేశారు అని విజువల్స్ అయినా సరే ప్రజెంట్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. సార్ అసలు ఎంత దుర్మార్గంగా రాజకీయం నడుస్తుందంటే స్టేట్లో ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండి చంద్రబాబు నాయుడు. ఇవాళ మంగళ లోకేష్ కంటెస్ట్ చేసిన కాన్స్టిట్యూన్సీలో భారత్ టీవీని పూర్తిగా కేబుల్ ఆపరేటర్స్ చెప్పి ఎత్తేశారు. అది రాదు ఎక్కడ, మీకు ఏ కేబుల్లో కూడా భారత టీవీ రాదు, భారత్ టుడే బిలాంగ్స్ టు ఆయన. మీరు కావాలంటే తెలుసుకోండి, మీకు మొత్తం అసలు కంప్లీట్ బ్లాక్అవుట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్నిస్ట్గా ఎవరైతే మాట్లాడతారో
వాళ్ళని చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క వర్కింగ్ స్టైల్. అంటే మీరు ఆయన స్నేహితులుగా చాలా కాలం ప్రయాణం చేశారు పార్టీ పరంగా, అలాంటి లక్షణాలు మీకు కూడా ఏమైనా ఉన్నాయా? సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ అన్ అప్డేట్.